సీనియర్ హీరోల మార్కెట్ రాను రాను తగ్గుతోంది అది వాస్తవం నాగ్ వెంకీ బాలయ్యల్లో వాస్తవానికి దగ్గరగా వచ్చి వైవిధ్యమైన ప్రయత్నాలు చేస్తున్న వారు నాగ్ వెంకీ మాత్రమే కానీ బాలయ్య మాత్రం ఇంకా తన స్టైల్ దబిడి దిబిడి సినిమాలే చేస్తున్నారు అలాగే ఈ ముగ్గురిలో బాలయ్య రెమ్యునేషన్ విషయంలో ఇంకా ఏ మాత్రం తగ్గకుండా అదే గీత మీద ఉండిపోయినట్లు తెలుస్తోంది తొమ్మిది నుంచి పది కోట్లు ఇస్తేనే సినిమా చేయడం లేదంటే లేదు అనే నియమంతోనే బాలయ్య ఇప్పటికీ ఉండిపోయినట్లు తెలుస్తోంది ప్రస్తుతం బోయపాటి సినిమా ప్రాజెక్టు స్టార్ట్ అయ్యింది బాలయ్య మరో ఒకటి రెండు స్క్రిప్టులు ఓకే చేసినట్లు తెలుస్తోంది కానీ వాటికి నిర్మాతలు ఎవరు ముందుకు రావడం లేదని టాక్ వినిపిస్తోంది దీనికి కారణం బాలయ్య రెమ్యునేషనే అని అంటున్నారు బాలయ్య తొమ్మిది నుంచి పది కోట్లు ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నారని వినికిడి మెగాస్టార్ బయట సినిమాలు చేయడం లేదు కాబట్టి రెమ్యునేషన్ లెక్కలు తెలియవు